नमस्ते एम न्यूज़ को स्वागत अनपर्ति नियोजकवर्ग बिक्कवोलु मंडलम पंदलपाक ग्राम में नूतन निर्मित वेलम संक्षेम संघं कम्यूनिटी हाल प्रारंभ अनपर्ति एमएलए डॉक्टर सत्य सूर्यनारायण रेड्डी सत्यमणि आदिलक्ष्मी అనంతరం నూతనంగా నిర్మించబోయే మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మరియు ప్రభుత్వ సహకారంతో 30 వరకు బీసీ ఎస్సీలకు మినీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని అందులో 6 కమ్యూనిటీ హాల్స్ జెడ్పీటీసీ ఎంపీపీ నిధులతో నిర్మించామన్నారు. ఇక పందలపాక గ్రామంలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేసిన బ్రహ్మనాయుడు వెలమ సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బోర్డు ముత్యాలరావు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్య హరిప్రసాద్ రెడ్డి, అరికరేవుల వెలమ సంఘ అధ్యక్షులు గూర నాగు, ఊలపల్లి వెలమ సంఘం అధ్యక్షులు బండారు శివ, బలభద్రపురం వెలమ సంఘ అధ్యక్షులు గొర్రపూడి శ్రీనివాస్, బిక్కవోలు వెలమ సంఘ అధ్యక్షులు గొర్రెల రామకృష్ణ, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మనాయుడు వెలమ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపానికి మరి ప్రారంభోత్సవం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వెలమ సంక్షేమ సంఘ సభ్యులకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి వెలమ సోదర సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనారిటీకి సంబంధించిన వారే కాకుండా అగ్రవర్ణాల్లో నుండి పేదలందరికీ కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మరి ఆర్థికంగా ఎంతో వెనుకబడినటువంటి వెలమలకు మరి పలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందేవన్నీ కూడా వాళ్ళకు కూడా వారి నిష్పత్తి ప్రకారంగా కూడా అందడం జరుగుతుంది. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారు 6 వెలమ కమ్యూనిటీ హాల్స్ నుండి కళ్యాణ మండపాల నుండి 6 గ్రామాల్లో మరి ప్రభుత్వంతో మరి సహకారంతో వారికి నిధులను సమకూర్చడం జరిగింది. అంతేకాకుండా వాటికి వారు కొంత వెలమ సోదరులు కూడా కొంత వారు కూడా దాన్ని చేర్చి మరి చాలా సుందరంగా ఈ 6 చోట్ల కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంతేకాకుండా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ కేవలం 4.5 సంవత్సరాల్లో 30 వరకు కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి, లేదంటే మినీ కళ్యాణ మండపాలు అవనివ్వండి, బీసీఎస్సీలకు సంబంధించి సుమారు 30 వరకు కూడా మరి నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక రకంగా ఈ 9 ఏంటి కారణం, మరి ఆ రోజున మరి ఎవరు ఏమైతే నన్ను మరి ఎక్స్పెక్ట్ చేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారో మీ ఆశయాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ సహకారంతో, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఇవన్నీ కూడా నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇదే ఆదరణ మీరందరూ కూడా కొనసాగించాలని, అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెలమ సోదర సోదరిమణులకే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా మరి ప్రముఖులందరూ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా ఓపెన్గా ఒకటే చెప్పాను, మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా అమలవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన మరి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మాకు అమలుపరిచారు. అదేవిధంగా మరి డాక్టర్ సూర్యనారాయణ కూడా వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఉన్నాడు, తర్వాత మనకు సంబంధించిన ఏదైనా సహకారాలన్నీ కూడా అందిస్తున్నారని మీరు భావిస్తేనే రానున్న ఎలక్షన్లో నాకు ఓటేయండి, లేదు నా పనితీరు బాగోలేదు, నేను ఏమన్నా అవినీతి అక్రమాలకు పాల్పడ్డానంటే ఓటేయొద్దని కూడా నేను బహిరంగ వారందరికీ కూడా చెప్పడం జరిగింది. నిర్ణయాన్ని వారే తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్తున్నానంటే కారణం నాలో ఆ స్వచ్ఛత నిజాయితీ ఉంది కాబట్టి ఈ ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా పగడబందీగా చేరినాయి కాబట్టి ఈ ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా వెలమ సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.